Yeah, hey. పొంకరాల మీద పొద్దున్న ఉచ్చుట్ల నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు శట్టి కాక పెడతావు నువ్వు జాతీయ పార్టీ పెడతావు నువ్వు ఏదైనా చేస్తావు మోడీని జైలుకి పంపుతావా ఆయన నిన్ను పంపుతాడా ఎవరు ఎవరిని పంపుతారో ఎవరి దిక్కు ఎవరు మాట్లాడతారో అర్థం కాకుండా తెల్లారి లేస్తే ప్రెస్ మీట్ పెట్టా ఓ ముచ్చట చెప్పా ప్రెస్ మీట్ పెట్టా ఓ ముచ్చట చెప్పా జనాలు అనేది అంతా పక్కకు పడయ్యా ఏందయ్యా నువ్వేం చేస్తావు పార్టీ పెడతావు ఇక పెట్టాయా పెట్టు ఇప్పుడు ఇన్నోద్దులు పెట్టిన పార్టీకి సరిపోయింది ఇక నువ్వు సెంటర్లో పెడితే ఇరుగదీసిన పగిలిపోయి పక్కన పదహారు పచ్చలు అవుతుంది పెట్టు ఆ రర్రయ్ రర్రీ అత్త మీద కోపం సుత్తి మీద చూపించినట్టు సుత్తి మీద కోపం సురకత్తి మీద చూపించినట్టు ఇక పోసేటి సార్ ఎవల మీద కోపం ఎవరి మీద చూపిస్తుండో అస్సలు అర్థమవుతలేదు అనుకో అదుర్రీ ముచ్చటగా మూడో రోజు పెట్టిన ప్రెస్ మీట్లో మర్ర చూడండి తూటలకు తూటలు మాటలు ఎట్లా ఇడిచిండు ఇక విలేకరుల మీద అంతే ఇడిచిండు కేంద్రపల్ల మీదకి అంతే ఇడిచిండు మొత్తం మీద మోడీ సార్కు సూటి పెట్టి ఇక చూడండి రి సురకత్తిని కథనే చేస్తున్నాడు మొన్న చెప్పే కదా నశం నశం చేసి కషం తాగుతా బిడ్డల్లారా అనుకుంటా ఇక నిన్న కూడా ఆగం ఆగం మాట్లాడుకుంటా అంగడి అంగడి చేసిండు కానీ అంగలకు దొంగలకు మేమేం భయపడము ప్రజలకి ఇట్లా మీరు మద్దతు ఇచ్చిర్రనుకో నేను జాతీయ రాజకీయాలలో నిలబడతా అవసరమైతే కొత్త పార్టీ కూడా పెడతా ఏమనుకుంటున్నారు నా గురించి నన్ను జైలు వేస్తారా నన్ను జైలు వేసుడు కాదు మిమ్మల్నే జైలు వేస్తా మరి అయ్యి చూద్దాం నన్ను వేస్తారో అని అనుకుంటా ఘోరంగా మాటలు మర్ర కేసీఆర్ సారు కొత్తగా అంటే కొత్త కాని నిన్న కూడా ఇక మోడీ హఠావో బీజేపీ బగావో దేశ్కి బచావో అనుకుంటా కేంద్రం అవినీతిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా ఏందనుకుంటుర్రు మీటర్లు పెట్టమని ఒత్తిడి చేస్తారు ఈడీ సిబిఐ కేసులతో బెదిరిస్తారు మేము మీ లెక్క దొంగలం కాదు మిమ్మల్ని జైల్లో పడేస్తాం ఏందనుకుంటుర్రు అని అనుకుంటా తోడలు కొట్టుకుంటూ మాట్లాడినంత కథనే చేసిండు అట్లా కూడా మాట్లాడిండు ఇక బీజేపీని మొత్తం ఇక వదిలేము మొత్తం వెంటాడి పట్టు పట్టి ఆగవాగం చేసిన దాకా అసలు నిద్ర పట్ట నేను అని అనుకుంటా కూడా మాట్లాడిండు ఇక నిన్న మొన్న పెట్టిన ప్రెస్ మీట్ల మాటలన్నీ సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ చేసిండ్రు అనరాని మాటలు అంటున్నారు కుక్కలు నక్కలు అనుకుంటా ఓ రండగాళ్ళు ముండగాళ్ళు అనుకుంటా ఓ ఆగం ఆగం చేసిండులా ఇక చెప్ప వశం అయితే లేదు నాకైతే అయా మీ ట్రోల్ అనే బుక్ మీద ట్రోల్ చేసి రోల్ కొడుతీం కదా ఇక దాన్ని ముంగడికి తీసుకొచ్చి ఇది చూడుండ్రి సరొకటి వంచుతున్నా తీసుకోండి దాన్ని చదువుండి చదివినాక దాని లోపల అంతరాధం అర్థం అవుతది అది ఒక జర్నలిస్ట్ రాసిండు ఈ భజనగాళ్లంతా ఇక మొత్తం దీన్ని ట్రోల్ చేసి రోల్ కొడుతున్నారు ఇక దీన్ని మీరు చదివిన అంటే మీరు మొత్తం అర్థం అవుతుంది మీకు ఇంకా నన్ను అనుకుంటా ఘోరంగా మాట్లాడుకుంటా వచ్చిండు చూడండి కానీ ఎన్నడలేని ప్రెస్ మీట్లు లవ్ పెడుతున్నావు సారు ఈ నడుమ మొత్తము వారంకు రెండు మంచిగానే రెండు మూడు పెట్టుకుంటా బాగానే ప్రెస్ మీట్లు పెడుతున్నావు మంచిగానే మాటలు అంటున్నావు ఇక ఎలక్షన్ ఇట్లా దగ్గరకు ఏం పాడా అని కాదు కరెక్టే మరి అని అంటున్నారు చూడండ్రి పబ్లిక్ వాజీవే